Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కటిఫ్, వచ్చే ఎన్నికలలో ఎఫెక్ట్. పార్టీ పుట్టిందే నందమూరి వంశం నుంచి, కానీ ఆ వంశాన్ని చీల్చి పార్టీని దొంగదారిన దక్కించుకుని ఇప్పుడు ఆ వంశాన్ని నామరూపాలు లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. తన అడుగులకు మడుగులు వచ్చే వారిని మినహా మిగతా నందమూరి వంశస్థులను చంద్రబాబు పైకి రానివ్వడం లేదు. చంద్రబాబు తీరుతోనే ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పార్టీకి దూరంగా ఉంటున్నారు, కానీ వారి అభిమానులు మాత్రం టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అలాంటి ఎన్టీఆర్ అభిమానులపై తెలుగుదేశం పార్టీ రెచ్చిపోయింది. తిరువూరు ఆచంటలో జరిగిన పార్టీ సభల్లో ఎన్టీఆర్ అభిమానులపై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఈ నెల 7వ తేదీన రా కదలిరా అనే పేరిట బహిరంగ సభలు టీడీపీ నిర్వహించింది. ఈ సభలకు కనీస స్పందన కూడా లభించలేదు. చంద్రబాబు ప్రసంగం పసలేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు నిరాశకు గురయ్యారు. అయితే హాజరైన వారిలో అత్యధికంగా సినీ నటుడు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. వారంతా జై ఎన్టీఆర్ అని రాసి ఎన్టీఆర్ ఫోటో ఉన్న జెండాలను చేతబట్టి వచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఇది తట్టుకోలేని టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులపై దాడికి పాల్పడ్డారు. తిరువూరు, ఆచంట రెండు చోట్ల ఎన్టీఆర్ అభిమానులపై కక్ష ఉన్నట్లు చితక్కొట్టారు. పిడిగుద్దులు గుద్దుతూ ఎన్టీఆర్ జెండాలను కింద పారేసి తెలుగు తమ్ముళ్లు నానా బీభత్సం సృష్టించారు. ఎన్టీఆర్ అభిమానులపై దాడి చేస్తున్నా చంద్రబాబు కానీ, టీడీపీ సీనియర్ నాయకులు కానీ ఎవరూ ఆపలేదు. టీడీపీ గోండాల చేతిలో గాయపడిన అభిమానులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాగా ఈ దాడులపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమ హీరో పార్టీ కావడంతో టీడీపీ సభలకు హాజరయ్యామని, ఇకపై తెలుగుదేశం పార్టీ సభలు సమావేశాలకు హాజరు కామని ఎన్టీఆర్ అభిమానులు స్పష్టం చేశారు. ఎన్నికలలో టీడీపీకి ఓటేయరాదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకులంతా ఒకచోట సమావేశమవుతారని సమాచారం. తాజా దాడి విషయమై తమ హీరో ఎన్టీఆర్కు వివరిస్తామని అభిమాన సంఘం నేతలు చెబుతున్నారు. ఆయన ఏం చెబితే అది చేస్తామని, లేకపోతే టీడీపీకి దూరంగా ఉంటామని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా ఈ దాడి వలన టీడీపీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకవేళ ఎన్టీఆర్ అభిమానులు సైకిల్కు ఓటేయకుంటే ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి. ఎన్నికల ముందు ఈ వ్యవహారం టీడీపీకి చేటు కలిగించనుంది. కాగా ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ఒకసారి అభిమానులకు ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని అందరూ కోరుతున్నారు. ఏపీ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన ఎన్నికలు కావడంతో ఎన్టీఆర్ స్పందించాలని మేధావులు కూడా చెబుతున్నారు.